గన్లో బుల్లెట్లు చూచాడా? కనపడి ఇంకా కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ క్లోజ్. రాజకీయాల్లో పరిపక్వత ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ తట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్యమంత్రి అవడు. చంద్రబాబు నాయుడు గాని లోకేష్ పొప్పు నాయుడు గాని ఎమ్మెల్యేలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. వెనకాల ఉన్నటువంటి ఆ 10 మంది పారిపోకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకు చెప్పేటువంటి దొంగ మాటలు ఇవి. కాబట్టి ఈ పొప్పు నాయుడు గాని తుప్పు నాయుడు గాని చెప్పేటువంటి మాటల్నే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు జరుగుతాయంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు 10:30 11:00 వచ్చి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు అంటాడు ఆయన. ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తే బీజేపీకి కానీ జనసేనకు కానీ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్తారో మనందరం చూశాం. ఈయన ఏదో రకంగా ఇప్పుడు బీజేపీని వదిలించుకోవాలి. అంతకుముందు సిపిఐని సిపిఎంని వెళ్ళి మాయావతి గారి దగ్గర వెయిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎన్నికలు అవగానే తప్పని వాళ్ళ ముగ్గుని వదిలాడు. ఈరోజు బీజేపీని వదిలించుకోవాలి. ఆయన సొంత దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేరాలి. కాబట్టి ఏదో ఒక వంక కావాలి. తెలంగాణలో ఈయన పార్టీ పోటీ చేసేది లేదు, చచ్చేది లేదు. అక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్లు వచ్చేది లేదు, చచ్చేది లేదు. దానికి అక్కడ బీజేపీ మీద నిందలేసి ఏదో రకంగా బీజేపీలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేరాలి. మరి మనం కనుక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినాయి. అయినా కూడా చెత్త చెత్తగా ఓడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు అలయన్స్ కలుపుకోవటానికి ఏయో రకంగా బీజేపీ మీద 4 అభండాలు రాళ్లు వేసి బయటికి రావాలి. మీరు వస్తే రండి, కలిస్తే కలవండి. ఇప్పుడు ఎస్సీసీ కలిశాడు, ఏవిఎన్ రాధాకృష్ణ గారు కలిశాడు, బీఆర్ నాయుడు గారు కలిశాడు, పవన్ కళ్యాణ్ గారు కలిశాడు, బీజేపీ వాళ్ళు కలిశారు, తెలుగుదేశం పార్టీ కలిసింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కలిసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏమైనా ఓడపీకగలిగారా? ఏమీ పీకలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మి రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతోనో కూడా ఇంటర్నల్ గానో లేదా కనబడేటట్టు ఎక్కడ కూడా అలయన్స్ పెట్టుకోడు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా సింగల్ గా సింహం సింగల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే వస్తాడు. వీళ్ళకి ఏమీ మిగల్చకుండా మొత్తం ఆయనే తీసుకెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలైనా కూడా 400,000 మెట్ల మెజార్టీతో తిరుపతి పార్లమెంటును కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది. ఎంతమంది ఏ రకంగా అడ్డం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఏ వ్యక్తులు కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలని అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా తెలుసో తెలవకో జగన్నాథ రథచక్రాల కింద అడ్డం పడదామని కనుక ఎవడన్నా వస్తే నలిగిపోవటం తథ్యం. నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, రేపు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి జగన్నాథ రథచక్రాల కింద ఎంతమంది కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా నలిగిపోవటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాలను, జగన్మోహన్ రెడ్డి గారి రథాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు లాగేటువంటి రథం అది. దాని ముందు గనక మీరు అడ్డం పడితే నలిగిపోక తప్పదు. ఇప్పుడు గెలిచినటువంటి స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు ఉన్నారు. గెలిచినటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆలోచించేది ఒకటే, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కులాలనే సమానంగా కలిపి తీసుకెళ్లాలి రాజకీయాల్లో కానీ ప్రభుత్వంలో కానీ అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మీరు చూశారు కేబినెట్ మొట్టమొదట ఆయనకి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఒత్తిళ్లున్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ కేబినెట్లోనే సముచితమైనటువంటి స్థానం సగభాగం పైన వాళ్ళకు కల్పించడం కానీ మరి డిప్యూటీ సీఎంలో మరి ఎస్టీలకు ఇవ్వడం జరిగింది, ఎస్సీలకు ఇవ్వడం జరిగింది, మరి మైనార్టీలకు ఇవ్వడం జరిగింది,
కాపులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు గెలిచినటువంటి వాటిలో ఈ కులాలు మతాలు ఇటన్నిటిని కూడా సమతుల్యతతో మరి మేయర్ పదవులు కూడా చైర్మన్ పీఠాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కసరత్ చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారమే మా పార్టీలో మేయర్లు కానీ చైర్మన్లు కానీ నిర్ణయం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.